అలా పక్కది. ముందు చాలా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని నన్ను మేయర్ గా ఎన్నుకున్నందుకు జవహర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్న కార్పొరేటర్స్ కు, డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ లో గత 2 నెలల నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి 3 సంవత్సరాల కిందనే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అందరూ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతూ తప్పితే, మీరు వార్డులు తీసుకున్నట్టయితే ఒకటే వార్డు డెవలప్మెంట్ తప్పితే 28 వార్డులను ఒక తీరుగా చూసినట్లేదు. ఒంటెత్తు పోగడ పోవడం వలన, ఎందుకంటే డెవలప్మెంట్స్ లో అందరికి సమానం, ఎందుకంటే సమానం అయిన డెవలప్ అయిన దానికి సమానమే, డెవలప్ కాని దానికి సమానమే అంటే ఎట్లా? మురికి కాలువలతో ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి ఆ పెద్ద పెద్ద కాలువలు వచ్చి, వర్షం నీళ్లతో లోతట్టు ప్రాంతాలు ఉన్న జాలాల 4 రూపాయలు ఎక్కువ పెట్టమంటే పెట్టకపోవడము ఆమె ఇష్టానుసారంగా చేసింది. కాబట్టి మేము అందరం రోజు కూడా ఏకధాటిగా 20 మంది కలిసి అవిశ్వాసం తీరం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు 2 నెలల తర్వాత శాంతి కోటేష్ గౌడ్ గారిని మేము మేయర్ గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ లో ఇప్పుడు మీరు ఎవరైతే పనిచేసినారో ఇదివరకు ఎన్నికలు పనిచేయని వాళ్ళకి పదవులు కేటాయించారని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఏడు పదవులు ఎవరు కేటాయించారు? పదవులు ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిరా? మాకేమైనా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇచ్చిరా? మాకేమైనా పోస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ పోస్ట్? ఇది కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్ ఇది. కార్పొరేటర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడే దించినాము మేము కూడా డెవలప్మెంట్. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంవత్సరానికి 6 నుంచి 7 కోట్ల వార్షిక ఆదాయం దింది. ఈ వార్షిక ఆదాయంతో ఏమొస్తుంది అంటే జీతాలకు, శానిటేషన్ కు, దానికే సరిపోతుంది. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే ఇన్ని రోజులు కూడా మల్లారెడ్డి సార్ గారు కూడా తెప్పించిన 100 కోట్లు కానీ ఎన్ని కోట్లు అయినా కానీ గవర్నమెంట్ నుండే వచ్చింది. కాబట్టి మేము కూడా రేపు పొద్దున కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలంటే ఈ వచ్చే అరకొర నిధులతోటి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కాదు. కాబట్టి ముందు జాగ్రత్త, ఎందుకంటే ఉన్న ఇంకొక సంవత్సరం అన్న జవహర్నగర్ డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి మేము అందరం కూడా ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తప్పితే ఏదో పదవులు అనుభవించాలని కాదు. పదవులు మాకు ఉన్న పదవులే, కొత్త పదవులు మాకేం రాలేవు. మీ అందరికి తెలిసింది ఉన్న పదవులే మాకు. మేము అందరం కార్పొరేటర్స్ కలిసి తెచ్చుకున్నాం. తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు తెచ్చి, కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన పదవి కాదు, మీ అందరికి తెలుసు. ఇది కార్పొరేటర్లు ఎన్నుకుంటే వచ్చిన పదవి. కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు, దానికి మనం భయపడాల్సిన పని లేదు. విజయపథంలో తీసుకెళ్తాం, మంచి పరిపాలన చూపిస్తాం. మీ పార్టీలో ఉన్న లీడర్ బయట నిరాహార దీక్ష పూనుకున్నారు, దానిపైన ఏమంటారు? మా పార్టీలో అంటే మాకంటే మొదలు ఆమె చేరింది పార్టీలో. మేము 18 మంది మొన్న తర్వాత చేరినాం. ఆమె కూడా ఆశపడటం తప్పు లేదు ఆమె, కానీ ఎందుకంటే మాతోటి ప్రయాణం మేము ఏమైనా ఒకసారి అనుకున్నాక ఈమె కాదు, మళ్ళీ ఆమెకి ఇవ్వాలంటే మేము ఇవ్వలేము. మాట మీద 19 మంది ఒక మాట మీద ఉన్నాం, వాళ్ళకు కూడా చెప్పినాం. మేము అందరం కూడా ఈమె కమిట్మెంట్ తోటి ఒకసారి ఈమెకి ఇస్తామని చేస్తామని మాకు మాట ఇచ్చినాం. కాబట్టి మళ్ళీ మాట తప్పితే బాగుండేది, మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే చేస్తామని తప్పితే ఆమె మీద మాకు వ్యతిరేకత లేదు. అందరం కూడా ఒకటే, మేము 20 మంది కూడా మేము అందరం కూడా కాంగ్రెస్ కుటుంబ 16 మంది కాంగ్రెస్ ఉన్నాము. అందరం కలిసి కూడా రేపు 27 మందిని కలుపుకొని చేస్తాం మేము అందరం కూడా. డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ని నేను కాంగ్రెస్ లో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. అయితే ఈ రోజు మేయర్ పైన అవిశ్వాసం దిగి ఇంకో మేయర్ ఎక్కడానికి ఈ రోజు పెట్టారు. అయితే ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేశారో వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మేయర్ ని చేశారు. ఎలా చేస్తారని నేను అడుగుతున్నాను. అంటే పార్టీకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండవా? ఎలా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తిని మేయర్ చేస్తారు? అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకే ఒక కార్పొరేటర్ ఈ రోజు ముక్తకంఠంగా చెప్తున్నాను. మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి. ఈ రోజు వరకు నేను రాజకీయంలోకి వచ్చి ఒక సింగిల్ రూపీ కూడా నేను తీసుకోలేదు. నిస్వార్థంగా పనిచేస్తున్న నన్ను గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి దొంగలు అంటే హెచ్ఎండిఏ లేఅవుట్ లో చేసుకుని అమ్ముకునే వాళ్ళని. ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా రియల్ ఎస్టేట్ చేయకుండా లేరు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసి పేద ప్రజలను నమ్మిపోతూ వీళ్ళే ఫ్లాట్లు వేసి అమ్ముతారు. మళ్ళీ వీళ్ళే ఏదో ఉద్యమం చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఎవ్వరు నిస్వార్థంగా పెన్షన్లు వేసుకుంటూనే ఉంటున్నారు. కానీ ఎవరు నిస్వార్థంగా పనిచేసిన నాయకులు లేరు. నేను అలాగే ఎవరైతే ఇంతకుముందు పెద్దలు ఉన్నారో, మేడ్చల్లో 4 పెద్దలు ఉన్నారో, నేను అందరిని వెళ్ళి కలిశాను. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారమ్మా కాబట్టి వాళ్ళనే కానివ్వండి, కాంప్రమైజ్ అవ్వండి అంట. అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తులని మేయర్ మేయర్ స్థానంలో ఎలా కూర్చోబెడతారు? దగ్గరుండి కండువాలు ఎలా తీసు? అంటే పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఏమైపోవాలి? ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన క్యాడర్ ఏమవ్వాలి? వీళ్ళు వస్తారు, మేము కార్పొరేటర్, మేము సిట్టింగ్ కార్పొరేటర్, సీట్లు కావాలని అడుగుతారు. అంటే పనిచేసిన కార్యకర్తలను మీరు వదిలేస్తున్నట్టేనా? 10 రోజులు కూడా ప్రతిపక్షంలో కూర్చొని పోరాడకుండా వచ్చి అధికార పార్టీలో చేరిన వాళ్ళకి మీరు ఏంటి అంటే ఇంతకుముందు పార్టీకి పనిచేసిన వ్యక్తులకు ఏం చేస్తారు అనేది నేను అడుగుతున్నాను. అలాగే ఇంకొకటి, ఇక్కడ జవహర్ నగర్ లో మొత్తం ఉన్న కార్పొరేషన్ లో అందరు దొంగలే, 4 కోట్లు ఖర్చు పెట్టినామంటున్నారు. మరి అదే 4 కోట్లు తీసుకెళ్లి మీ డివిజన్ లో ఉన్న ప్రజలకు పనిచేస్తే బాగుండేది. దాన్ని నేను ఉద్దేశించి ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇక్కడే కూర్చొని నా ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. మీరు కూడా గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు, రీసెంట్ గా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు?
నేను కాంగ్రెస్ అధికారంలో రాకముందుకు బీఆర్ఎస్ లో ఉన్నాను. బీఆర్ఎస్ నుంచి పార్టీని వదిలి కాంగ్రెస్ అధికారంలో వస్తుందా లేదా అని లేకముందుకే నేను పార్టీలోకి వచ్చాను. పార్టీ కోసం పనిచేశాను. ఎవరైతే టికెట్ తెచ్చుకుని వజ్రేష్ యాదవ్ ఉన్నారో ఆయన గురించి నిరంకుశంగా పనిచేశాను కాబట్టి నాకు కంప్లీట్ రైట్ ఉంది. అండ్ నేను బీఆర్ఎస్ లో ఉన్నా ఏ రోజు ఎవరికి తానా తందానా అంటూ భజన చేస్తూ ఉండలేను. ఆ రోజు కూడా ప్రశ్నించాను, నేను ఈ రోజు కూడా ప్రశ్నిస్తాను. ఒక ప్రశ్నించే వ్యక్తిని జవహర్ నగర్ లో ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నేనే కాబట్టి ఈ అందరూ రియల్ ఎస్టేట్ చేసి ఏదో సంపాదిస్తాం అనుకుంటున్నారు. జవహర్ నగర్ అనేది ప్రభుత్వ భూమి. నేను ఇక్కడ నుంచి ఒక గజం కూడా పోనీయను. ఖచ్చితంగా జవహర్ నగర్ కే నేను నిలబడి ఉంటా, కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంటా. మీరు ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటే నేను హర్షిస్తాను కాబట్టి. కానీ ఇంతకుముందు మీ హోల్ రికార్డ్స్ లో ఎక్కడ మీరు ప్రజలకు సేవ చేసినట్లేదు. మీ పైన ఆల్రెడీ 2 నోటీసులు ఉన్నాయి కాబట్టి మీరు జవహర్ నగర్ ప్రజలకు మేలు జరిగేలాగా చేస్తేనే నేను మీకు అండగా ఉంటాను తప్పించి మీరు ఇలాగే రియల్ ఎస్టేట్లు చేసి ఎవరికంటే వాళ్ళకు ఎన్నిసార్లు చేసి పేద ప్రజలను మోసం చేస్తా అంటే మాత్రం నా పోరాటం సాగుతూనే ఉంటుంది.